ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏం తయారు చేసుకోబోతున్నాం అంటే కొబ్బరి పాలు అండి ఇవి చాలా బాగుంటాయి ఈ కొబ్బరి పాలు పచ్చి కొబ్బరితో తయారు చేసుకుంటారు వీటికి కావాల్సినవి కొబ్బరి పచ్చి కొబ్బరి అండి నేను రెండు కాయలు తీసుకున్నాను ఇవి రెండు కాయలు తీసుకొని పలగొట్టేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కొని ఇలా కావాలంటే వెనకాల నల్లది ఉంటుంది కదా ఈ పెచ్చులు ఇది తీసేసుకోవచ్చు ఇంకా నీట్గా వస్తాయి వైట్ కలర్లో రావాలనుకుంటే ఈ పెచ్చులు తీసేసుకొని పెట్టుకోండి మీరు నేనేం తీయలేదు ఏ ఉదున్నా పర్లేదు ఇంకా ఈ కొబ్బరి జ్యూస్ జాల వాటర్ మిక్సీ అండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం సో మిక్సీ పట్టుకుందాం మనం ఓకే ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం వీటిని మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక ఇది ఉంది కదా ఈ జాలి పెట్టుకొని దీంట్లో ఒకటి పల్చటి క్లాత్ పెట్టుకోండి కాటన్ క్లాత్ ఇలా క్లాత్ పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి అంటే మనకు నీట్గా వచ్చింది అన్నమాట పాలు అనేవి పిప్పి లేకుండా నీట్గా ఉంటాయి ఇలా వడకట్టుకోవాలి ఇలా పిండేసుకోవడమే చూడండి ఎంత చిక్కగా భలే ఉన్నాయి కదా పాలు ఇలా గట్టిగా పిండేసుకోవాలి చాలా మంచిగా అండి హెల్త్కి ఇవి కొబ్బరి పాలు మనం ఇంట్లో పిల్లలు కొబ్బరి అంటే ఎక్కువ తినలేరు కదా ఇలా పాలు పెట్టి పాలు చేసుకోవాలి ఆ పాలతో ఏమైనా రెసిపీస్ చేసుకోవచ్చు ఐటమ్స్లలో పాయసం కానీ కొబ్బరి పాలు అన్నం కానీ అలా అన్నీ తయారు చేసుకొని పిల్లలకు పెడితే బాగా తింటారు చాలా మంచిదండి కొబ్బరి పాలు హెల్త్కి చూడండి మనం పాలు పిండుకున్నాం కదా కొబ్బరి పాలు రెడీ ఇలా పిప్పి మిగిలిద్ది ఇది వేస్ట్ అండి ఇది దేనికి పనికిరాదు దీంట్లో అంతా అయిపోయింది ఇది పడేసుకోవడం ఇంకా ఇలా పాలు మిగిలాయి కదా చూడండి కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉన్నాయి ఈ పాలు మన కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఏదైనా వంటలలో వాడుకోవచ్చు చాలా రెసిపీస్ ఉంటాయి వాడుకోవడానికి మనకి ఈ పాలతో చాలా పోషకాలు ఉంటాయండి ఇలా పిల్లలకు చేసి పెట్టండి మీరు కూడా ఇవి ఎలా ఉపయోగించాలో నేను మీకు ఒక వంట రేపు చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఇంకా ఇవి చాలామంది నెత్తి ఊడుతుందని బాధపడుతుంటారు కదా ఈ కొబ్బరి పాలతో చాలా హెల్తీగా హెయిర్ పెరుగుద్దండి నెత్తికి చాలా మంచిది కొబ్బరి పాలు నెత్తి పెరగడానికి కానీ ఊడకుండా ఉండడానికి కానీ జుట్టుకు బాగా పనిచేస్తాయి ఈ పాలు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు తయారు చేసి పెట్టండి ఇలా కొబ్బరి పాలు చాలా బాగుంటాయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పోసుకొని చాలా రోజులు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా సింపుల్గా కొబ్బరి పాలను తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా తయారు చేసి ట్రై చేయండి
ఈజీగా ఉంటుంది ప్రాసెస్, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంట్లో కొబ్బరి తినలేం కాబట్టి ఇలా రెడీ చేసుకొని మంచి పిల్లలకు పెడితే చాలా బలంగా ఉంటారు పిల్లలు. అందుకే అండి కేరళ వాళ్ళు కొబ్బరి ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళ జుట్టు చాలా పెరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.